కొందరు చేసిన మేలును ఇట్టే మర్చిపోతుంటారు, మరికొందరు ఏళ్ళు గడిచినా ఆ సాయాన్ని మర్చిపోకుండా గుండెల్లో దాచుకుంటారు. అలా దాచుకున్న ఓ పేదరాలు ఓ అధికారిని చూసి ఒక్కసారిగా పరిగెత్తుకొచ్చింది. స్వచ్ఛమైన మనసుతో మనసారాయన్ని దీవించింది. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ ప్రాంతం. తెలంగాణ మంత్రి తలసాని యాదవ్ ఆ ప్రాంతంలో పర్యటనకొచ్చారు. ఆ సందర్భంగా మహంకాళి ఏసీపీ రవీందర్ అక్కడ బందోబస్తు ఏర్పాట్లు సూపర్వైజ్ చేసేందుకు వచ్చారు. చేతిలో వైర్లెస్ పట్టుకుని సిబ్బంది సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇంతలో అక్కడకు కవిత అనే ఓ మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది. రవీందర్ సార్ దగ్గరకు చేరుకుంది. ఒక్కసారిగా చేతులెత్తి ఆయనకు నమస్కరిస్తూ, అయ్యా గుర్తున్నానా, 10 ఏళ్ల క్రితం నేను అనారోగ్యంతో బాధపడుతుంటే ఆసుపత్రిలో చేర్పించారు, మీ డబ్బుతో నాకు ఆరోగ్యం బాగు చేయించారు, అయ్యా ఈ జన్మలో మీ మేలు మరవలేను అంటూ ఆనంద బాష్పాలు రాల్చేసింది. ఆ పేదరాలి అభిమానానికి ఆ ఆఫీసర్ గారు చిరునవ్వులు చిందించారు. కల్మషం లేని ఆమె మాటలకు అక్కడున్న వారంతా ఫిదా అయిపోయారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, ఆ మహిళ చేతిలో ఉన్న ఫోన్ లో స్క్రీన్ సేవర్ గా ఏసీపీ రవీందర్ ఫోటో ఉండడంతో ఆయన ఆశ్చర్యపోయారు. అయ్యా రాఖీ పండుగ రోజు మీ దగ్గరికి వస్తా, మీకు రాఖీ కడతా, అనుమతిస్తారా అంటూ ఆమె అడిగిన ప్రశ్నకు ఏసీపీ రవీందర్ సంతోషంగా ఓకే చెప్పారు. తన ఫోన్ నెంబర్ ఆమెకిచ్చి, ఫోన్ చెయ్యమ్మా, ఎక్కడున్నానో చెబుతా అంటూ చిరునవ్వులు చిందిస్తూ తన విధుల్లో మునిగిపోయారు. జరిగిన ఘటన ఎంతో చిన్నదే కావచ్చు, అయితే ఆ ప్రేమానురాగ కృతజ్ఞతా భావాల సుమమాలిక అటు చూపరులతో పాటు ఆ ఆఫీసర్ని సైతం తెలియని ఆనందంలో ముంచేసింది.